కావచ్చు లేదంటే మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్కు సంబంధించి కావచ్చు ఇవన్నీ ఇట్లాంటి ఏపీ ఏ ఇట్లాంటి చర్చకు వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఇవి పెండింగ్ లో ఉన్నాయి తిరుగుతా ఉన్నాయి వీళ్ళు వాయిదాలు తర్వాత ఇవన్నీ బెయిల్ మీద బయట ఉండడం ఇవన్నీ ఎట్లా చూస్తారు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది అంటే దీనికి సంబంధించి త్వరగా విచారణ జరపాలి వన్ ఇయర్ లోపల అన్నట్టుగా ఏం చెప్తారు నమస్కారం అండి పవన్ గారు అట్లాగే ఛానల్లో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారికి అంకమరావు గారికి వీక్షకులందరూ కూడా నమస్కారం సార్ సుప్రీంకోర్టు ఏదైతే అవినీతి పరులైనటువంటి ప్రజాప్రతినిధుల కేసులు త్వరగా తేల్చాలి అని చెప్పేసి ఒక తీర్పు నిన్న చెప్పిందో దాన్ని తెలుగుదేశం పార్టీగా మేము స్వాగతిస్తా ఉన్నాం వాస్తవానికి కోర్టుల్లో కేసులు త్వరగా తేలకపోవటం వల్లనే అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు ఈ రోజు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి వాతావరణం ఒక 20 ఏళ్ల క్రితం ఒక 30 ఏళ్ల క్రితం లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి ఇప్పుడు దాదాపుగా 110 సార్లు పైబడి అమెండ్మెంట్ జరిగింది ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అమెండ్మెంట్ కనుక జరిగి ఉండి ఉంటే భారత పార్లమెంట్ లో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరులు వచ్చేవాళ్ళు కాదనే సంగతి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పుడు కొంత మా మిత్రులు వెంకటేశ్వరరావు కొద్దిగా ఆవేశంతోటి రాజ్యాంగం అట్లాగే కోర్టుల్లో జరుగుతున్నటువంటి బాధాకరమైనటువంటి విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తూ కొంత మాట్లాడారు వాస్తవానికి ఆయన మాట్లాడింది వీటిని ఎవిలేట్ చేస్తూ కాదు రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగం స్ఫూర్తి ఏమని చెప్పిందంటే ఈ రాజ్యాంగం అత్యంత పవిత్రమైంది భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా అమలు చేసేటువంటి వ్యక్తి గనుక మంచి వ్యక్తి అయితే రాజ్యాంగం మంచిగా కనపడుతుంది అమలు చేసేటువంటి వ్యక్తి గనుక చెడ్డవాడు నేరస్తుడైతే అది నేరమయంగా కనపడుతుందని రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పాడు వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని సక్రంగా అమలు చేసి లేకపోతే చిన్న చిన్న అమెండ్మెంట్ కనుక చేసి ఇలాంటి వ్యక్తుల్ని రాకుండా ఉండి ఉంటే నేరస్తులు జైల్లో ఉండేవాళ్ళు ప్రజలు సంతోషంగా ఉండేవాళ్ళు మంచి నాయకులు పరిపాలన అందించేవాళ్ళు కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి నేరస్తులు పాలకుల పేరు పాలకులైన తర్వాత వాళ్ళ నేరాల్ని కప్పిపుచ్చుకోవడానికి వ్యవస్థల్ని నేనే చేస్తా ఉన్నారు 1 అట్లాగే నీతి పరులైనటువంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు పెట్టినటువంటి కేసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ల మీద కనుక ఇప్పటికే కోర్టులు కనుక తీర్పు ఇచ్చి ఉంటే ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు ముఖ్యమంత్రి అవడానికి అవకాశమే లేదు ఆయన జైల్లో ఉండేవాడు చిన్న చితక కాదు కదా ఆర్థిక నేరాల గురించి కోర్టులు ఏం చెబుతున్నాయంటే లేకపోతే న్యాయ వ్యవస్థ ఏం చెబుతుందంటే హంతకుడు కంటే ఘోరమైనటువంటి వాడు ఆర్థిక నేరస్తుడు దాదాపు 100,000 కోట్ల అవినీతి ఆరోపణల నుండి 43,000 కోట్లు అటాచ్మెంట్ జరిగి 11 కేసులు సెంట్రల్ గవర్నమెంట్ లో దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ విచారిస్తున్నటువంటి దానిలో ఇంత పెద్ద నేరస్తుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు అంటే ఆ ఎన్నుకోవటం అంటే వీళ్ళు ఎందుకు ఎన్నుకున్నారనేది ఒక అంశం ఎన్నుకోవటానికి దారితీసినటువంటి అంశాలు కోర్టులు లేకపోతే న్యాయ వ్యవస్థలు లేకపోతే దర్యాప్తు వ్యవస్థలు సరిగా స్పందించి అతనికి గనక త్వరగతిన స్విచ్ గనక వేసి ఉండి ఉంటే అతను అసలు ప్రజా రంగంలోకి వచ్చేవాడు కదా ప్రజాక్షేత్రంలోకి వచ్చేవాడు కదా ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడైతే వచ్చాడో తన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు తన దగ్గర ఉన్నటువంటి గోండాగిరిని తనకి సహజ సిద్ధంగా వచ్చినటువంటి నేర ప్రవృత్తిని ఎన్నికల ప్రక్రియలో చొప్పించాడు జనరల్ గా ఎన్నికల ప్రక్రియ వీటికి భిన్నమైనటువంటి పద్ధతిలో నడుస్తుంది ఆ ఎన్నికల ప్రక్రియలోకి డబ్బుతోటి ఎప్పుడైతే వచ్చాడో నేర ప్రవృత్తితోటి ఎప్పుడైతే వచ్చాడో ప్రజల ప్రలోభాలకు గాని భయానికి గాని ఈ రెండిట్లో రెండింటికి గాని లోనేటువంటి పరిస్థితి ఉంది మొన్న కనుక చూస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఒకటి జాలితోటి తండ్రిని చంపి తండ్రి లేనోని అని చెప్పుకోవటం 2 అతని దగ్గర 100,000 కోట్లు డబ్బులుండి 3 అతని నేర ప్రక్రియ 100,000 దొంగ ఓట్లు చేర్చి వీటి ద్వారా అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా సక్రమైనటువంటి పద్ధతిలో కోర్టు కట్టేది అవటమో లేకపోతే కోర్టులో నుంచోవటమో న్యాయ ప్రక్రియ కూడా సక్రంగా జరగటం వీటన్నిటికీ ఆటోమేటిక్ గా బ్రేక్ పడిపోయింది అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకి వీటి మీద ఎక్కడ గౌరవం ఉంటుంది ఇప్పుడైనా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అది 1 సంవత్సరంలోపు అమలు చేయాలని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చిందో వాటిని అమలు చేయటం అనేది చాలా త్వరగతి అమలు చేయటం అనేది ఈ దేశ రాజ్యాంగానికి రక్ష ఈ దేశ ప్రజాస్వామ్యానికి రక్ష
ఇప్పటికే దాదాపు 5175 కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉంటే 92 కేసులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే వాటిలో 30 కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. పార్లమెంట్ లో ఉన్నటువంటి అందరు ఏక పార్టీలో ఉన్నటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ ఎంపీల మీద ఉన్నాయి. ఉన్నటువంటి వాళ్ళలో 80-85% నేరస్తులు అని చెప్పేసి ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. అలాంటప్పుడు ప్రజాస్వామ్యం యొక్క ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే ఇలాంటి నేరస్తుల్ని త్వరగతిన శిక్షించాల్సినటువంటి అవసరం ఉందండి. అందుకనే ఈ రోజు అతను ముఖ్యమంత్రి అవటం వల్లే తన కేసులు మొత్తం కూడా ఆగిపోతా ఉన్నాయి, తన బంధువుల కేసులు మొత్తం కూడా అట్లా పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఇతని కేసులన్నీ సక్రమంగా చేసుకునేటువంటి అవకాశం ప్రమాదం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేకమైనటువంటి బెంచ్ ఏర్పాటు చేసైనా జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరగతిన తేల్చాలి, అతన్ని శిక్షించాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. రైట్ సార్. అట్లాగే మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య గారు 2023 జూన్ లో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ను తెలంగాణ హైకోర్టు విచారణకైతే తీసుకుంది. దీనిపై మీ ఉద్దేశం ఏంటో చెప్పాలంటూ కూడా ఇటు జగన్ కు సిబిఐకి కూడా తాజాగా నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి. హరిరామ జోగయ్య గారు ఫోన్ లైన్లో ఉన్నారు సార్, ఒకసారి ఆయనతో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హరిరామ్.